అందరికీ నమస్కారం వేగా న్యూస్ కి స్వాగతం నేను మీ శ్యామ్ ప్రసాద్ తెలుగువారి పండుగలలో సంక్రాంతికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు అలాంటి సంక్రాంతి పండుగ హరిదాసుల రాకతో తెలుగింటి ముంగిళ్ళలోకి వస్తుంది హరినామ సంకీర్తన చేసుకుంటూ నారద స్వరూపంలో మన వీధుల్లో కనిపించే హరిదాసుల గొంతు ఇప్పుడు మోగబోతుంది అధునాతన కాలంలో కనుమరుగైపోతున్న తెలుగు సాంప్రదాయాల నేపథ్యంలో ఈ హరిదాసులు కూడా కనుమరుగైపోతూ ఉన్నారు కాబట్టి మన సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిలోనూ ఉంది అని గుర్తు చేస్తూ ఈ పండగ నెలలో మన ముంగిటకు వచ్చే హరిదాసులకు ఆదర స్వాగతం పలుకుదాం వారిని ఆదరిద్దాం మీకు 25 ఉన్నప్పుడు ఇప్పుడు అప్పటికప్పుడుకైనా మార్పు చూసారా అప్పటికప్పుడుకే చాలా మార్పు వచ్చింది బాబు మార్పు అంటే హరిదాసులు స్వార్థం కూడా అప్పుల్లోనే ఇంత పెట్టుబడి ఉండేది కదండి ఇంత రాబడి ఉండేది కాదు చేసేది కాదండి ఎప్పుడంటే అప్పుడు క్యాప్లో బాగా చూసేవాళ్ళు తగ్గిపోయింది అంటే అది ఉండేదో పెట్టిపోయింది అప్పుడు ముందు బాగా ఉండేది కాదు ముందు సుఖం లేకపోతే మా బతకనాకైనా మాకు దీంట్లోనే బతకాలి మాకు ఎవరు జీతాలు చేస్తారు అందుకని ఈ ఆటలతోనే మా బతుకుతున్నాం సార్ అలా ఎన్ని విధులు తిరుగుతారండి అయ్యా మన కొత్త పిల్లి అంతేనండి కొత్త పిల్లి ఎండ పిల్లి అండి ఒక రామకీర్తన మమ్ము దయచూడోపాయము కొంద దశముగా సంహార ధరణి జపతి రామ సజితారా పూజిత శంకు చక్రను దార దారా మమ్ము దయచూడోపాయము కొంద నిన్ను నమ్మి తేను మహను గరుడాగా మనోహార మనహార గజిర తారక్షగ పరమ పురుష మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్